प्लीज सब्सक्राइब माय चैनल ना वीडियोस कनक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी అందరికీ నమస్కారం. టాలీవుడ్లో డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేయగలిగిన సత్తా ఉన్న దర్శకుడు క్రిష్. ఆయన కెరీర్ ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ప్రతి సినిమాకు ఎంతో కొంత వైవిధ్యాన్ని క్రిష్ ప్రదర్శించారు. ప్రతి సినిమాకి మేకర్గా తానేంటూ నిరూపించుకున్నాడు. జయాపజయాలనేవి పక్కన పెడితే క్రిష్ దర్శకుడిగా ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. తను ఎంచుకునే స్క్రిప్ట్లు కానీ ఎంచుకునే కాస్టింగ్ కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటాయి. తన మార్క్ అనేది టాలీవుడ్లో ప్రత్యేకంగా మనకు కనపడుతుంది. తాజాగా ఆయన వైష్ణవ్ తేజ్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిస్తున్న కొండ పొలం సినిమా కూడా తొలుత చూసినప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్లు అలాగే సాంగ్ విడుదల చేసినప్పుడు ఇదేదో ఒక ట్రైబల్ నేపథ్యంలో జరిగే లవ్ స్టోరీ అని చెప్పి చాలామంది అనుకోవడం జరిగింది. బట్ ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత క్రిష్ ఈ సినిమాలో చాలా విషయాల్ని పొందుపరిచారనే క్లారిటీ వచ్చేసిందనమాట. ఒక ప్రభుత్వ ఉద్యోగానికి వైష్ణవ్ తేజ్ వెళ్ళటం, తర్వాత అడవి ద్వారా తాను ఏదో ట్రైన్ అయ్యానని చెప్పడం, అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ను కలవటం, ఆ మధ్యలో వచ్చే ఒడిదుడుకులు, ఇది ఒక జర్నీ లాగా ఉంది. వైష్ణవ్ తేజ్ తన ఫస్ట్ నుంచి జర్నీ అనేది స్టార్ట్ చేసి ఆ జర్నీలో ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు, ఫైనల్గా వాటన్నిటి మీద ఎలా విజయాన్ని అందుకున్నాడు, తన ప్రేమను ఎలా సక్సెస్ చేసుకున్నాడు అనే దృష్టికోణంలో ఈ ట్రైలర్ కూడా కట్ చేయడం జరిగింది. కంప్లీట్గా మధ్య మధ్యలో ఒక పులి గొర్రెల మంద ఇదంతా చూస్తుంటే కనుక ఇదొక పులి గొర్రెలకు సంబంధించిన కథలాగా ఒక సజెస్టివ్ లాగా ఒక సింబాలిక్గా కూడా ఆయన ఈ ట్రైలర్ని కట్ చేయడం జరిగింది. ఒక విలన్స్కి ట్రైబల్స్కి మధ్య జరిగే కథ, ఆ పోరాటం, ఆ గొర్రెల మందని ట్రైబల్స్ లాగా పులినేమో వాళ్ళని వేధించేవారిలాగా పెట్టేసి మొత్తానికి ఒక సజెస్టివ్, ఒక సింబాలిక్, చాలా అంశాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ట్రైలర్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. టెక్నికల్గా ఈ సినిమా కొండపొలం ట్రైలరు చాలా బ్రిలియంట్ అని చెప్పుకోవచ్చు. కీరవాణి లాంటి ఒక మ్యూజికల్ లెజెండ్ ఉన్నారు. క్రిష్ సినిమాల్లో ప్రత్యేకంగా రచనకు ఎంతో ఇంపార్టెంట్ ఉంటుంది. సో టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా కొండపొలం ట్రైలర్ చూస్తుంటేనే అన్నీ కుదిరాయి అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వైష్ణవ్ తేజ్ తన కెరీర్లో చేస్తున్న రెండో సినిమాలోనే ఒక మంచి స్క్రిప్ట్ని ఎంచుకున్నాడు. క్రిష్తో సినిమా అంటే డెఫినెట్గా అది మంచి స్క్రిప్ట్ అయి ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ చూసుకుంటే తన కెరీర్లో ఈ సినిమా ద్వారా చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇప్పటివరకు కమర్షియల్ హీరోయిన్గా తనకి ఒక కమర్షియల్ హీరోయిన్గానే తనకి సరైన గుర్తింపు అనేది రాలేదని చెప్పాలి. ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్గా మిగతా హీరోయిన్లతో పోలిస్తే రకుల్ ఇప్పటికీ కూడా ఒక స్ట్రగుల్ అనేది అవుతూనే ఉంది. బట్ నటిగా ఫస్ట్ టైం తను ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో నటిగా ఎలాంటి పేరు ఈ సినిమా ద్వారా రకుల్ వస్తుంది అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న తన అభిమానులకు చూపించాలి ఈ సినిమా ద్వారా. సో ఈ అన్ని ఆస్పెక్ట్స్ చూసుకుంటే కొండపొలం ఒక డిఫరెంట్ ట్రైలర్, క్రిష్ ట్రై చేసిన మరొక డిఫరెంట్ జోనర్ సినిమా ఇది. లొకేషన్స్ పరంగా అలాగే డైలాగుల పరంగా రచన పరంగా ఆ ట్రైలర్ కట్ చేసిన విధానం బట్టి చాలా ఫ్రెష్ లుక్తో కొండపొలం అనే సినిమా ఉంది. కోటా గారిని మళ్ళీ చాలా రోజుల తర్వాత సినిమాల్లో చూడటం, ఈ సినిమాలో చూడటం, ఆయన డైలాగులు వినటం అనేది కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం మనం అలాంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ని మళ్ళీ సినిమాలో చూడటం అనేది. సో ఓవరాల్గా కొండపొలం క్రిష్ తరహా తన మార్కును చూపిస్తూ ఒక డిఫరెంట్ జోనర్లో ట్రై చేస్తూ ఒక మంచి కాస్టింగ్ను సెలెక్ట్ చేసుకుని చాలా రియలిస్టిక్గా తీసిన సినిమాలాగా కనిపిస్తుంది. 8 అక్టోబర్ విడుదలవుతున్న ఈ సినిమా ఎలా ఉంటుంది, ఏంటి, ట్రైలర్ ద్వారా మనకి చాలా ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది ఈ సినిమా. మరి క్రిష్ సినిమాలో ఇంకెంత ఇంట్రెస్ట్గా మనకి చూపిస్తారు, ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మనం 8 అక్టోబర్ మాట్లాడుకుందాం.